మీరు మంచివాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజకీయాలు అర్థమైపోయి మిమ్మల్ని ఏ విధంగా పక్కన పెట్టాలో అలా పెట్టారు. తిడితే ఓట్లు పెరుగుతాయి, తిడితే మంత్రి పదవులు కాదండి. అక్కడ టాలెంట్ని బట్టే, అక్కడ టాలెంట్ని బట్టే ప్రజాసేవలో వీళ్ళు ఎంతవరకు పనిచేశారు. ముందే చెప్పాడు 2.5 ఇయర్ మీకు ఇస్తే 2.5 ఇయర్ ఇంకోళ్ళకి ఇవ్వాల్సిందే. అదేవిధంగా క్యాస్ట్లు వైడ్గా జిల్లాల వైడ్గా బీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ రెడ్లకు కూడా ఇవ్వలేదండి. బీసీ ఎస్సీలకి ఇచ్చిన అన్ని పోస్టులు కాపులకు ఇవ్వలేదండి. అన్ని పోస్టులు బీసీ ఎస్సీ ఎస్టీలకి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారండి? గౌడ కులం మీతోనే ఉండేది, యాదవులు మీతోనే ఉండేవాళ్ళు, పల్లికారులు మీతోనే ఉండేవాళ్ళు, రజకులు మరో కమ్మోరులాగా మీతో కలిసి ఉన్నారు. ఇవాళ మీ కమ్మూరు కానించి ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క బీసీ వచ్చి వైఎస్ఆర్ జిందాబాద్ అంటున్నాడు. మన పిల్లలు చదువుకుంటుంటే అమ్మఒడి ఇవ్వటం ఏంటి, విద్యా దీవెన ఇవ్వటం ఏంటి, ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వటం ఏంటి, ఈ సిస్టాలు ఎక్కడన్నా ఉన్నాయండి? ఇన్ని రకాలుగా పిల్లల్ని ప్రతి ఇంటిని ఆదుకున్నాడు జగను. ఆ జగన్ అనేవాడు రేపు లేకపోతే సగంలోనే విద్యలు పోతాయి, చదువు పోద్ది, వ్యవసాయం పోద్ది, ఆరోగ్యం పోద్ది. ఆరోగ్యంగా చూడండి హాస్పిటల్స్. నాడు నేడు అని స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఆ రోజున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చేసిన అవినీతి ఎలా ఉంది, ఇవాళ ఎక్కడన్నా అవినీతి కనపడుతుందా, డాక్టర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుందరా అని హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ఏ జబ్బుతో అయినా సరే వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కడు చెప్పుకునే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఈ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఒకటి, ఆ జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా 4 రూపాయలు ఉంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన సొమ్ముతోనే ప్రజలకు తీసుకొచ్చి పంచాడు. ప్రజలిచ్చిన సొమ్ముని ఒక కమ్యూనిటీకి పంచావు నువ్వు చంద్రబాబు గారు. మీ సినిమా ఏం లేదండి అచ్చివ నాయుడు గారు, మీ సినిమా కూడా లేదు. రేపు వీళ్ళు అధికారంలోకి రావడం వాళ్ళు నిన్ను పక్కన బారేస్తారు. వ్యవస్థాపకుడైనటువంటి బుచ్చి చౌదరినే పక్కన పెట్టారు, గాలి ముద్దుకృష్ణమ నాయుడినే పక్కన పెట్టారు, గాలి ముద్దుకృష్ణమ నాయుడిని అట్లాగే అనేక మందినండి. వీళ్ళు యూజ్ అండ్ త్రో. టీడీపీలో ఉన్నోళ్ళందరూ కూడా డిస్పోజల్ గ్లాసులేనండి, డిస్పోజల్ గ్లాసులే. ఆఫ్టర్ టేక్ ద డ్రింక్ యూజ్ అండ్ త్రో అంతే మీ బతుకులు. ఎందుకయ్యా అతన్ని నమ్ముకుంటారు? చూడవయ్యా చూడవయ్యా, ఒక ఎస్సీ నందిగం సురేష్ని ఏ విధంగా ఎంపీ చేశాడో అక్కడ చూడవయ్యా, శత్రుచర్ల విజయరామరాజు మీద ఏ విధంగా ఒక కోయ అమ్మాయిని ఎంపీ చేశాడో ఇక్కడ చూడవయ్యా, తిరుపతిలో ఒక డాక్టర్ని ఏ విధంగా ఎంపీ చేశాడో, లేని వాళ్ళని దళితుల్ని అసలు అట్టడుగు చిన్న వాళ్ళని ఆర్థికంగా కూడా అసలు కారు అంటే ఎక్కని వాళ్ళ కూడా ఏ విధంగా చేశాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ఇవాళ సామాన్యులకి బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చిరకాలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ రోజు గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, అట్లాగే 108 ఏ విధంగా బాగుందో. చంద్రబాబు గారు, యూ హెర్ ద మెనీ కేసెస్ ఆన్ యూ ఇన్ ఎవ్రీ కేస్ కెన్ యూ అటెండ్ టు ద కోర్ట్. ఎందుకు అవలా, ఎందుకు అవలా, వై యూ హ్యావ్ టేకన్ ద స్టే? స్టే స్టే, యు ఆర్ ద స్టే బాబు. ఈ దేశంలోనే అత్యధిక స్టేలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నీతో పాటే పెట్టించుకోబడినటువంటి కేసులు హర్యానాలో కానీ, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అక్కడున్న దేవీలాల్ తాలూకా కానీ, మధుకోడా కానీ, జార్ఖండ్లో అనేక మంది కేసులు ఫేస్ చేశారు, వెళ్ళారు, న్యాయం తెలుసుకుని న్యాయం గెలుస్తుందని చెప్పి అటెండ్ అయ్యారు, కోర్టులు నమ్మారు, గౌరవించారు, కొన్ని కేసుల్లో కన్వర్షన్ అయింది, అనుభవించారు, బయటకు వస్తున్నారు. మీరు మాత్రం ఓన్లీ స్టే స్టే స్టే. మీరు వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ వ్యవస్థను కానీ, సిబిఐని కానీ, అట్లాగే ఈడీని కానీ, న్యాయ వ్యవస్థలను కానీ, నీకు సంబంధించిన వాళ్ళ 30 ఇయర్స్లో అనేక మందిని నువ్వు ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది బయట ఉండగలుగుతున్నావే కానీ నీ సినిమా తిరగబడే రోజు వచ్చింది. కంపల్సరీ తిరగబడుద్ది చంద్రబాబు, నువ్వు మస్ట్ అండ్ షుడ్ నీ ఆఖరి జీవితం జైల్లో గడపటమే.